నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. పార్లమెంట్లో మెజారిటీ విషయంలో బీజేపీ సారథ్యంలో నడుస్తున్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎలాంటి సవాలు లేదు. స్పష్టంగా పార్లమెంట్లో 300 మంది ఎంపీల సంఖ్య కంటే కూడా కొంత ఎక్కువగానే ఇవాళ ఎన్డీఏ కూటమికి ఉంది. సో ఇవాళ ఖచ్చితంగా కంఫర్టబుల్ నెంబర్లో ఆయన ఉన్నారు. కానీ ఎన్డీఏ కూటమి బలంగా ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది అనే ఒక విశ్లేషణ వినిపిస్తోంది. కానీ బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నటువంటి తక్షణ సవాళ్లు 2024 నవంబర్లో జరగబోతున్నటువంటి మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుగా పెద్ద ఎత్తున ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్ర, హర్యానాలో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది, జార్ఖండ్లో బీజేపీ ఏతర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రాలు ఖచ్చితంగా మోదీకి చాలా కీలకమైనవని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ప్రజలు మోదీ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారా లేదా ప్రతికూలంగా ఉన్నారా, 3 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా సూచించే అవకాశాలు భవిష్యత్తులో ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలు ఖచ్చితంగా బీజేపీకి తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సంకేతాలను ఇస్తే ప్రతిపక్షాల్లో కొంత జోష్ నింపడంతో హర్షాదరేఖలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి బీజేపీ పుంజుకోవడానికి, ఎన్నికల్లో విజృంభించడానికి ఇంకా తగినంత సమయం ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో తిరిగి అధికారంలోకి పొందడానికి కూడా బీజేపీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను కూడా ప్రారంభించింది అనే ఒక వాదన కూడా వినిపిస్తోంది. సో ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా మోదీకి ప్రజాకర్షణ ఉందని తేలినా ప్రజలు వివిధ సమస్యలపై అసంతృప్తితో ఉన్నారని తేలింది. కాబట్టి కమలం పార్టీపై ప్రజల వ్యతిరేకతను అధిగమించేందుకు అవసరమైనటువంటి చర్యలతో పాటు సమస్యలను కూడా పరిష్కరించేందుకు మోదీ ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే 2019లో మహారాష్ట్రలో 48 పార్లమెంటు స్థానాలకు కాదు 41 ఎంపీ స్థానాలు బీజేపీ కూటమి భారీ స్థాయిలో గెలుచుకున్నటువంటి పరిస్థితి. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ కేవలం 18 ఎంపీలనే గెలుచుకోగా శరద్ పవార్, కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రేలతో కూడినటువంటి ఇండియా కూటమి 38 మంది ఎంపీలను గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది బీజేపీ ఖచ్చితంగా చెంపపెట్టుగా పెద్ద ఓటమిగా రాజకీయ నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి గెలిస్తే అది ఖచ్చితంగా బీజేపీ గట్టే దుర్దెబ్బతో పాటుగా మోదీకి రాజకీయంగా కూడా ఇబ్బందులు సృష్టించబోతుందనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మరి 2019లో హర్యానాలో మొత్తం 10 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కానీ 2024 ఎన్నికల్లో బీజేపీ సగం స్థానాలను కూడా కోల్పోయింది. కేవలం 5 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో హర్యానాలో బీజేపీని ఓడించాలని కాంగ్రెస్ భావిస్తోంది. హర్యానా ఢిల్లీకి పక్కనే ఉండటంతో అపారమైనటువంటి రియల్ ఎస్టేట్ సంపద కలిగి ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో ఒకవేళ హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే అది ఖచ్చితంగా కమలం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రస్తుతం బీజేపీ ఇతర పార్టీలు జార్ఖండ్ ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యాన్ని సాధించింది. జార్ఖండ్లోని 14 ఎంపీ స్థానాల్లో కూడా బీజేపీ 9 ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది. అయితే బీజేపీ ఇతర కూటమికి చెందినటువంటి అనేక పార్టీలు కూడా పటిష్టంగా ఉండటంతో పాటుగా వీటికి సొంత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి జార్ఖండ్ను ఇండియా కూటమి నిలుపుకోవడానికి తప్పకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తుంది. మరి మహారాష్ట్రలో 2024 ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే బీజేపీ 48 పార్లమెంట్ స్థానాలకు కానీ 28 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 9 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. మరోవైపు ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మిత్రపక్షమైనటువంటి శివసేన కేవలం 15 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి 7 ఎంపీ స్థానాలను విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఫలితాల సరళిని పరిశీలిస్తే ఖచ్చితంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవాలంటే అది తక్కువ స్థానాల్లో పోటీ చేసి మిత్రపక్షాలు, చిన్న పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎక్కువ శాతం ఉంటుంది. మరి హర్యానాలో బీజేపీ 5 మంది ఎంపీలను నిలబెట్టుకోగలిగింది. అయితే మరో 5 స్థానాల్లో కూడా కోల్పోవడం జరిగింది. ఇలా చిన్న పార్టీలు, హర్యానాలో ఉన్నటువంటి బీజేపీయే ఇప్పటికీ బలమైనటువంటి శక్తిగా ఉంది. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నందుకు హర్యానాపై అపారమైనటువంటి ప్రభావం చూపగలరు. మరి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హర్యానాకు చెందిన 3 ఎంపీలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ తన క్యాబినెట్లో మంత్రులుగా నియమించారు. జార్ఖండ్లో 14 ఎంపీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి 9 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ప్రధాన సమస్య ఏంటంటే బీజేపీ వ్యతిరేకత ఈ రాష్ట్రంలో చాలా ప్రబలంగా ఉంది. ఈ నేపథ్యంలో శక్తివంతమైనటువంటి జార్ఖండ్ ఎంపీలను కేంద్ర క్యాబినెట్లో చేర్చుకునేందుకు బీజేపీ చర్యలు చేపట్టింది. ఆదివాసీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు కూడా, వారికి తమవైపు తిప్పుకునేందుకు కూడా బీజేపీ 2 గిరిజనులను ఒడిశా, ఛత్తీస్గఢ్లకు ముఖ్యమంత్రులను చేసింది. ఈ 2 జార్ఖండ్ పొరుగు రాష్ట్రాలు కావడంతో ఖచ్చితంగా గిరిజనులకు బీజేపీ ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని అందజేసింది. సో ఇవాళ గిరిజన మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా అత్యున్నత పదవిలో అందలం ఎక్కించింది. సో జార్ఖండ్లో ఈ వ్యూహం బీజేపీకి సత్ఫలితాలు అందించనుంది. మోదీ ప్రభుత్వం ఇంకా ఇంతకుముందు
చాలా విషయాల పైన ఎటువంటి వెసులుబాటు ఇవ్వకుండా మొండిగా వ్యవహరించింది. కానీ భారీ ఆందోళన తర్వాత మాత్రమే తమ విధానాలను మార్చుకుంది. రైతుల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే చట్టాల పైన వారిని సంప్రదించలేదు, అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత మోదీ ప్రభుత్వం ఒక రకంగా వెనుకడుగు వేసింది. అదేవిధంగా సైనిక నియామకాలైనటువంటి అగ్నివీర్ సిస్టమ్ను కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. కానీ మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మూల్యం ఈ రెండు అంశాలకు చెల్లించుకుంది. మరి 2024 నవంబర్లో జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ ప్రభుత్వానికి వాస్తవానికి ఒక పెద్ద సవాలని చెప్పుకోవాలి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీకి బాగా రాణించగలిగితేనే తప్ప 2029 నాటికి మార్గం సులభం అవుతుంది. లేకపోతే ప్రధాని నరేంద్ర మోదీ కాస్త గుణపాఠాలు నేర్చుకొని కొంత ఫ్లెక్సిబుల్ అవుతారనే ఒక భావన కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మోదీ అదృష్టం అనేవారు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి డెత్ ఎక్స్పీరియన్స్గానే చూడాల్సినటువంటి అవసరం ఎక్కువ శాతం ఉంది. ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నటువంటి వారు ఎవరైనా సరే ఇక ముందు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎక్కువ శాతం ఉంది. కాగా మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాలకు ప్రధాని నరేంద్ర మోదీ మారినటువంటి తన వైఖరిని చూపుతారని ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి ఆయన ఇప్పటికీ మారిపోయారు. మోదీ నవ్వుతూ ప్రజల్ని కౌగులించుకుంటున్నారు. ఆయన వైఖరిని మార్చుకొని వ్యతిరేకతను అధిగమించకపోతే ఖచ్చితంగా కనుమరుగు అవక తప్పదు అనే అంశాన్ని ఇవాళ ఆయన కూడా తెలుసుకున్నారనే ఒక స్పష్టంగా ఆ వాదన వినిపిస్తుంది. కానీ ఇవాళ మోదీకి బీజేపీకి సత్వరం పరిష్కరించాల్సినటువంటి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి. మొదటిగా మాట్లాడుకుంటూ వస్తే రైతుల విషయం. ఎందుకంటే మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానాను ప్రభావితం చేసే అతిపెద్ద సమస్యల్లో ప్రధానమైనటువంటి రైతులు. ఎందుకంటే అక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, 10 ఏళ్లుగా మోదీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతుల కోసం మెరుగైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారి నుంచి వ్యతిరేకత భారీ స్థాయిలో వ్యక్తమవుతోంది. మరి 2024 ఎన్నికల్లో బీజేపీకి రైతులు ప్రధాన సమస్యగా మారనున్నారని చెప్పాలి. మరి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ మంత్రిగా నియమితులయ్యారు. మరి రైతుల సమస్యల పరిష్కారానికి ఆయన పాలనా సామర్థ్యం ఖచ్చితంగా సహకరించుకోవచ్చు. అట్లాంటి సందర్భాల్లో వాటిని ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది ఒక అంశం. నెక్స్ట్ అంశం అగ్నివీర్. ఇది సైనికుల నియామకంలో కొత్త విధానం అని చెప్పాలి. దీనిపైన దేశవ్యాప్తంగా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. ప్రభుత్వం అగ్నివీర్ రిక్రూట్మెంట్ విధానాన్ని అత్యవసరంగా మార్చవలసినటువంటి అవసరం ఉంది. లేదంటే ఖచ్చితంగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని బీజేపీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా తగిన మూల్యం ఇప్పటికే చెల్లించుకున్నారు, భవిష్యత్తులో కూడా చెల్లించుకునే అవకాశాలు ఉన్నాయి. మరొక ప్రధానమైనటువంటి అంశం ధరల పెరుగుదల. ఎందుకంటే సామాన్య మానవుడు చితికిపోతున్నాడు కాబట్టి ధరల పెరుగుదలని ఎదుర్కోవడానికి 2024 జూలైలో రానున్నటువంటి బడ్జెట్లో భారీ రాయితీలను ఆశించవచ్చు. మరి జూలై 2024 బడ్జెట్ నవంబర్ 2024లో అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేయొచ్చు అనే ఒక అంచనా కనిపిస్తోంది. మొత్తం మీద మోదీకి మూడు రాష్ట్రాల్లో పెను సవాళ్ళు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వాటిని కేర్ఫుల్గా, స్పష్టంగా, ఖచ్చితంగా ఒక వ్యూహంగా ఖచ్చితంగా మోదీ వెళ్ళి అవి హ్యాండిల్ చేస్తారా, లేదంటే అదే మొండి వైఖరి, అదే ఒంటెద్దు పోకడలతో మోదీ పోయి ఖచ్చితంగా మరోసారి ఈ మూడు రాష్ట్రాల్లో బొక్కబోర్లు పడతారా అనేది మాత్రం కొంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మీరు కూడా మోదీ అదే అహంకారపూరిత ధోరణి, అదే మొండి వైఖరితో వెళ్ళి ఖచ్చితంగా ఈ మూడు రాష్ట్రాల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారా, లేదంటే అక్కడ ప్రజలు బీజేపీకి మద్దతిస్తారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.